వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్ళ మండలంలోని గతంలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఎంపీడీఓ రమణారెడ్డి కొందరు రాజకీయ నాయకుల పనితీరు లోపంతో 20 సంవత్సరాల నుండి పంచాయతీగా ఉన్న రాజసాహిపేట పంచాయతీని 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దమ్మన్నపల్ల పంచాయతీకి మార్చారని గ్రామాల్లో వృద్ధులు సైతం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాజసాహిపేట పంచాయతీ ఏర్పాటై 20 సంవత్సరాలు కావస్తుంది అని ఈ పంచాయతీలో గ్రామాలు తిరువేంగలాపురం టీ కొత్తూరు కొండుగారిపల్లె గొల్లపల్లి రాజసాహిపేటతో పాటు 5 గ్రామాలు ఉన్నాయి. 650 కుటుంబాలు దాదాపు 3000 ఓటర్లు ఉన్నారని సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా ఉన్నారన్నారు. కానీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయంలో భాగంగా రాజసాహిపేట పంచాయతీకి సచివాలయం ఏర్పాటుకు ఐడీ కోడ్ నెంబర్ వచ్చిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కానీ అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే పంచాయతీని దమ్మున్నపల్లి సచివాలయానికి మార్చారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురాణాల మండలం రేసాపడ గ్రామం పంచాయతీ రేసాపడ గ్రామంలో పంచాయతీ 20 సంవత్సరాల నుంచి పంచాయతీ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత కనీసం ఇంతవరకు మా గ్రామంతో జరిగిన దాఖలాలు ఏం లేవు. ఈ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఈ సచివాలయాన్ని దిశపై దమ్మరపల్లిలో కలపడం జరిగింది. దమ్మరపల్లి కలపడంతో మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరం అనేది ప్రజలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ఇప్పుడు కూడా ఎవరు పరుచుకోవడం లేదు. కనీసము 2268 మంది జనాభా ఉండరు. ఇంతమంది జనాభా పెట్టుకొని కూడా ఒక చిన్న తప్పిదం కూడా ఇప్పుడు అధికారులు రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు కూడా పరుచుకునే దాఖలు లేవు. ఎందుకోసమంటే మాకు కూడా ప్రజలు కోపం అలిగాడం లే. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎంతమంది గడ్డీలు పంపించినా కానీ మాకు ఇచ్చిన మాకు సంబంధించిన దాఖలు మాకు కడపడం లేదు ఇవిడే కానీ. ఇది అప్పట్లో అక్టోబర్ నుంచి మేము చెప్తానే ఉన్నాము. ఈ పొరపాటు జరిగింది, చాలా దూరము, మాకు చాలా ఇబ్బంది పడతామని చెప్పి ఒక అధికారి కూడా మా గురించి పరుచుకున్న దాఖలు లేవు. ఇప్పుడు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ పింఛన్ లేకపోతే ఇబ్బంది పడి పనికి చచ్చిపోతుంటారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ మిస్ అయిన కూడా మళ్ళీ దమ్మడపల్లి పోవాలంటే ఈ ముసలి పోలేక మళ్ళీ నెల అనేది 3 నెలలు కూడా కొన్ని క్యాన్సిల్ అయినాయి. మళ్ళీ ఇంజన్ కూడా కరోనా డబ్బులు కూడా చాలా ఇబ్బంది పడి మన ఈ సందు మళ్ళీ టీవీలో కూడా రాబట్టి వచ్చినాయి. నేను మాట్లాడితే 3 టీవీలకు మాట్లాడే టీవీలు కూడా కనీసం విలేకరులు కూడా భయపడతారు. లాస్ట్ డబ్బులు కమ్ములు పోతుంటారు, ఊరు పోతుంటారు, మాకు అర్థం కాదు. కానీ ప్రజల సమస్యలు పరిచుకోవడం లే. వీళ్ళు విలేకరులు కూడా 3 సార్లు వచ్చి ఊళ్ళోకి వచ్చి తీసుకొని పోయిన తర్వాత విలేకరులు కూడా ఈ రకంగా ప్రజలను పరుచుకోకుండా జిల్లా ఏం వేస్తుందో ఏం కథో మాకేం అర్థమే కావడం లేదు. టీవీ వచ్చి జనమంతా వచ్చి మాట్లాడి ఇది మా తప్పు అయ్యా మాకు ఈ రకంగా తప్పు జరిగింది అని చెప్పి మేము ఒప్పుకున్నా కానీ టీవీలో కూడా మమ్మల్ని రానికట్ చేస్తుంటే వారికి రజసేపడ పంచాయతీ ఎంత కించపరిచే విధంగా తయారైనరో ఈ అధికారులు ఈ రాజకీయ నాయకులు అనేది మాకు పూర్తిగా అర్థం కావడం లేదు. దీని గురించి జనాభా చాలా ఇబ్బంది పడతారు. ఇప్పటికీ ఇబ్బంది పడతానే ఉండరు. ఒక సంతకాన్ని పోవాలి కానీ దమ్మనపల్లి పోవాలంటుండ్రు. ఒక వెల్ఫేర్ ఆఫీసర్ దమ్మనపల్లికు రజసేపడ పంచాయతీకి ఒక వెల్ఫేరు, ఆ వెల్ఫేర్ అక్కడే పనిచేస్తాడా ఇక్కడ పనిచేస్తాడా చాలా ఇబ్బంది పడతాము. దీని గురించి సిపిఓ బీపీఓ కానీ సిఓ కానీ ఎండిఓ కానీ ఈఓ కూడా ప్రతి ఒక్కరికి మా బాధ ఉండేగా చెప్తున్నాము. మాకు ఎవరు పనిచే దాఖలు లేవు లేవు. ఇప్పుడు కూడా మాకు వస్తుందని కూడా మాకు లేదు. ఎందుకంటే విలేకరులు ప్రజల సమస్యలు వీళ్ళు చెప్పేవాళ్ళు. విలేకరులకు కూడా రసాయనకి పిలిపించి సచివాలయం కాడ మేము అందరం నిలబడి మేము స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ప్రజలందరం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత విలేకరులు కూడా ఈ రకంగా వేయకుండా పోవడం పెద్ద పొరపాటు. ఎందుకు విలేకరులు ఏ రకంగా అమ్ములు పోతుందో మాకు అర్థం కాదు. దాని గురించి నా మీద ఏం మాట్లాడుకునే ఒకటే మాకు వేయలే ఒకటి కారణం. విలేకరులు కూడా ఆ రకంగా తప్పిదం చేస్తుంది. ఇప్పుడు ప్రజల సమస్య తెలిసేది చేసేది మనము మీడియా విలేకరులు 3 టీవీలు వచ్చినాయి వచ్చి చేస్తామని చెప్పినా ఒకటి వేయలేదు. మా బాధ అంత ఎంత కాదు. కనీసము దమ్మడపల్లి పోవాలంటే ఈ నుంచి 15 కిలోమీటర్లు పోవాలి. 15 కిలోమీటర్లు రసాయనించి పోరాల పోవాలి. పోరాల నుంచి ఈదలపల్లి పోవాలి దమ్మడపల్లి పంచాయతీలో. ఆ నుంచి మళ్ళీ 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి. ఇది ఏ తెలివి తక్కువ మనిషి ఇట్లా చేస్తాడు. అధికారులు కావలసి ఉండి ఒత్తాసు పలికి ఈ రకంగా ఇబ్బంది పెట్టి ప్రజలను చాలా ఇబ్బంది పెడుతుండ్రు. ఈ శాఖ మాకు తగులుతుంది, ఇబ్బంది ఏం లేదు. మా నేను కూడా అక్టోబర్ నుంచి నేను తిరుగుతూనే ఉన్నా. కడపకు 3 సార్లు పోయించిన, కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేసిన, మాకు ఇంతవరకు మాకు ముట్టదని చెప్పినారు. అసలు మా బాధ చెప్పుకోవడానికి లేదు. లాస్ట్ కంప్యూటర్లు నేను ఉన్నా ఇక్కడనే, మా ఇంటి పక్కనే సచివాలయం ఉంటే కంప్యూటర్ కూడా అదే పని దిగిన రజసేపడ పంచాయతీ మీద దిగితే కంప్యూటర్లు కూడా అదే పనిగా చీకట్లో 5 గంటలకు వచ్చి డీపీఓ ఫోన్ చేస్తే కంప్యూటర్లు డీపీఓ ఫోన్ చేస్తే ఇవే నువ్వు కంప్యూటర్ తీసుకున్నామో జీవు బాడకు పెట్టుకుని తీసుకున్నారు. అంత పక్కన పనిగా రాజకీయం దిగుతుంది. మాకు రసాయపడ కోడు కూడా వచ్చింది 516
దాంట్లో సచివాలయం సెక్రటరీ పడిండు వచ్చిండు ఆయనకి పశువుల డాక్టర్ కరెంటు హెల్పర్ వచ్చిండు ముగ్గురికి కనీసం జీతాలు కూడా అప్పటి నుంచి ఈ ముగ్గురికి వేసిన తర్వాత ఇది మన కట్ చేసిండు ఐడి నెంబరు మాకంతా మాకు ఐడి నెంబర్ అన్ని వచ్చిన తర్వాత కట్ చేసిన అంటే రాజకీయ నాయకులు చేసిండ్రు అధికారులు పూర్తిగా అప్పుడే అధికారులు వీళ్ళంతా చాలా ఇబ్బంది పెట్టి ఇప్పుడు మా పంచాయతీ ఒకటే జిల్లా లెక్కల మాకు అది ఒకటే కనిపిస్తుంది మాకు పనికే నాదులే లేడు సాక్షి ఇచ్చినాం నిన్న సాక్షి కూడా ఇచ్చిన మా సొంత ఛానల్ లేమని ఆయన కూడా బెయిలే ఎందుకంటే ప్రజల గురించి వాళ్ళకి అర్థం కావడంలే వచ్చినా చూసుకున్నాడు ఇంతలా ఇబ్బంది పడతా ఉంటే ఒకడన్నా అధికారులు కూడా ఏం లేదు 63 మంది ఉండరు విద్యా జీవన ఇంతవరకు ఒక రూపాయి పడలే మాకు ఇది దయచేసి మాకు అధికారులు జిల్లా కలెక్టర్ గారు జేసీ గౌతమ్ మేడం గారు మాకు కొంచెము సహాయ సహకారాలు ఇచ్చి మా పంచాయతీని ఆదుకుంటారని పంచాయతీని ఇక్కడనే కొనసాగించాలని 100కి 100 పార్లు మేము కోరుకుంటున్నాము లేని పరిస్థితులు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇప్పటికే ఒకసారి వచ్చి చూసిపోతే మా కొరకు కొంచెం ప్రజల కొరక కొంచెం సహకారం చేసినట్టు చూసి వచ్చి చేయమని చెప్తున్నాను నేను 15 కిలోమీటర్లు పోవాలా విజయవాడకు హైదరాబాద్కి అని పోతాం కానీ దమ్మనపల్లి పోలేము ఒక బస్సు ఎక్కితే పోరాని ఇక్కడ పోవచ్చు ఇక్కడి నుంచి 3 స్టెప్పులు మారాలా చాలా ఇబ్బంది ముస్లిం మూతగా పోవాలంటే ఇబ్బంది పడుతున్నాము అదే విషయము మాకు సచివాలయం రాజశేఖర పంచాయతీని రాజశేఖరని కొనసాగించాలని కోరుకుంటూ అధికారులు ఇప్పటికైనా కనికరించి కొంతమంది అదే పనిగా పన్ని కట్టుకొని ఈ పని చేస్తూ ఉంటారు అర్థమవుతుంది అధికారులు పని చేయాలంటే చిన్న రిక్వెస్ట్ అక్కడ వస్తే కానీ ఆ కంప్యూటర్లో వచ్చిందంటే కానీ తప్పు జరిగిందని చెప్పి అప్పుడు అధికారులు అప్రమత్తమవుతారు వచ్చిన తర్వాత అక్టోబర్ నుంచి అప్రమత్తం కాలేదు అంటే దురుద్దేశ పూర్వకంగానే ఈ రకంగా మాకు సచివాలయాన్ని ఇబ్బంది పెట్టే రకంగా చేసిండ్రు అందుకోసమే మాకు రాజశేఖరపేట గ్రామ పంచాయతీని మాకు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు.